నుంచి మనం అమ్మాయిని వెతకడానికి ఓ 10,000 ఖర్చు పెట్టామా? అయి ఉంటాయి. అందులో సగం ఖర్చు పెట్టి వైజాగ్ వెళ్ళినా ఈ పాడికి అడ్రస్ ఏదో క్యాచ్ చేసేవాళ్ళం. దొరికింది రోయ్. ఏంట్రా రే, మీరు లోపలికి వెళ్ళి వెతకండి, నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయి వెళ్తుంటే చూడటం తప్ప ఇక్కడుండి ఏం చేయలేవురా. లోపలికి వచ్చావనుకో, చూసి కాసేపు లైన్ వేసుకోవచ్చు. అది కరెక్ట్రా? ఏంట్రా ఆలోచిస్తున్నావురా? అరే నువ్వు అటెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తా. ఓకే. సారీ చూడలేదు. శ్రీరామ్ ఏంటి టెన్షన్గా ఉన్నావు? అది నా ఫ్రెండ్. ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? పద ఇద్దరం వెళ్ళి వెతుకుదాం పద. అది ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని లవర్ కోసం వెతకటం. వావ్, నిజమే. ఏమో అనుకున్నాను, దీంట్లో కూడా బ్రిలియంటే. అయితే నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ని నాకు పరిచయం చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ, బై బై. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? ఎరా, ఆమె కనిపించిందా? లేదురా. ఎరా, నీకేనా కనిపించిందా? కనిపించింది, ఇప్పుడే మిస్ అయిందిరా. నీ చా పద. శ్రీరామ్ గారి లవర్ పుణ్యమని 4 కేజీలు వెయిట్ పెరిగాను రా, ఇంకో 10 రోజులు కనిపించకుంటేనే బెటర్ రా. రే బైక్ రా. అవునరా. రే నువ్వు ఈ బైక్ దగ్గర ఉండు, నేను వెళ్ళి రెస్టారెంట్ లో చూసి వస్తాను. ఓకేనా? ఏరా, అమ్మాయి కనిపించిందా? కనిపించిందిరా, ముందు నువ్వు పద. మీరెప్పుడు వచ్చారా? జస్ట్ నౌ. సరే ఇటు వచ్చి కూర్చోండి. రే తిను శృతి, నా ఫ్రెండ్ శృతి. వీళ్ళ నా క్లోజ్ ఫ్రెండ్స్ బాబీ, నాగేంద్ర. హలో. ఏం తీసుకుంటారు? నో థ్యాంక్స్. ఏరా, నీ ఫ్రెండ్ గురించి మాకెప్పుడు చెప్పలేదు. ఎక్కడ్రా,
మన అమ్మాయిని వెతకడానికి టైం సరిపోవట్లేదు. ఇంతకీ మీ ఫ్రెండ్ లవర్ కనిపించిందా? అది కనిపించి కనిపించినట్టే మిస్ అవుతుంది. ఈరోజు కన్ఫర్మ్గా దొరికినట్టే. అయితే ఇంకే నీ లవ్ సక్సెస్ అయినట్టే. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఓకే శ్రీ, సీ యూ దెన్, బై. అండ్ నెక్స్ట్ టైం నీ గర్ల్ ఫ్రెండ్తో రావాలి. ఆ అమ్మాయి నీకు ఎన్ని రోజులు ఫ్రెండ్ రా? జస్ట్ ఆల్ డేస్. ఆ అమ్మాయి దేని మీద వెళ్తుందో వెళ్ళి చూడు. ఆ అమ్మాయి దేని మీద వెళ్తే మనకి ఎందుకు రా? మనకే అవసరం, వెళ్ళి చూడు, లేకపోతే మిస్ అవుద్ది. అవును. షాక్ అయ్యావా? పోన్లే, వెతకడం లేట్ అయినా సగం లవ్ కంప్లీట్ అయింది. అమ్మయ్యా, ఇక బయటకు వెళ్ళినట్టేరా.